ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ విధానాలతో శ్రీకాకుళం జిల్లాలో ఆక్వారంగం కుదేలైంది. ఒకప్పుడు రైతులకు కాసులు కురిపించిన రొయ్యల చెరువులు ప్రస్తుతం ఎడారిగా మారి ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఐదేళ్లుగా ఆక్వా రైతుకు ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, ప్రోత్సాహకాలు లేకపోవడంతో పాటు స్థిరమైన మార్కెటింగ్ లేక నష్టపోయామంటూ ఆక్వా రైతులు ఆవేదన చెందుతున్నారు. తీసుకున్న అప్పులు తీర్చలేక ఉన్న పొలాలను అమ్ముకుని పొట్టకూటి కోసం వలసబాట పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సంతబొమ్మాలి, ఇచ్చాపురం, కవిటి, సోంపేట, గార, వజ్రపు కొత్తూరు, పొలాకిల్లో దాదాపు 10,000 ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. సుమారు 2,000 మంది సాగుదారులు, 10,000 మంది కార్మికులు, పరోక్షంగా మరో 10,000 మంది ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయ రంగం తర్వాత ఈ రంగంపైనే ఎక్కువ మంది జీవిస్తున్నారు. పెరిగిన మేత, మందులు, లీజుల ఖర్చుతో రైతులు ఇబ్బంది పడుతున్న సమయంలో వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారు. ఒడిదుడుకులు తట్టుకోలేక సాగుదారులు 100 ఎకరాలను ఖాళీగా వదిలేస్తున్నారు. వైసీపీ హయాంలో విద్యుత్ యూనిట్ ధర రూపాయిన్నరకే ఇస్తామని చెప్పి నమ్మబలికారు. ఈ ఫిష్ పేరుతో ఆక్వా సాగు ప్రాంతాలను ప్రత్యేక జోన్లుగా విభజించారు. ఈ విధానంలో చెరువు లీజు ఒప్పందం, లైసెన్స్, విద్యుత్ మీటర్, భూమి ఆన్లైన్ పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం వెలుక పెట్టింది. వాటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా యూనిట్ ధర 6 రూపాయలు చెల్లించాల్సిందేనంటూ నిబంధన విధించారు. ఫలితంగా జిల్లాలో ఎక్కువ శాతం మంది ఆక్వాజోను పరిధిలో లేకపోవడంతో రాయితీ వర్తించలేదు. దీంతో 100 మంది రైతులు లక్షల్లో అప్పులు చేసి రొయ్యల చెరువులను నిర్వహించి నష్టాలు పాలయ్యారు. పెట్టిన పెట్టుబడి రాకపోగా చెరువుల నిర్వహణ కోసం మరింత అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, చేసేది లేక ఈ ఏడాది చెరువులను పూర్తిగా వదిలేశామని రైతులు చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం కఠినతరం చేసిన నిబంధనలన్నీ సులభతరం చేసి ఆక్వా రైతుకు సహకరిస్తే భవిష్యత్తులో ఆక్వా రంగం మనుగడ సాగించగలుగుతుందని కూటమి ప్రభుత్వానికి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. 3 ఎకరాలు ఆ వైర వచ్చిన వల్ల మాకు ఒక్కొక్క రైతుకి 10-15 లక్షలు నాసులట్ ఉన్నాము. అప్పుడు గూరండి, మరి ఇప్పటివరకు వేయలేకపోయింది సార్. అదే నాసు కరెంటు కూడా లేదు. ఈ ఆయిల్ మీద వేస్తాడికి 100 రూపాయలు, డీజిల్ మీద ఒక రోజుకి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఆయిల్కి, దాన్ని బట్టి డీజిల్కి, దాన్ని బట్టి మరి రెయ్యిలు మాకు డ్రాపిన వల్ల, కొమ్మ డ్రాపిన వల్ల అప్పుడు మాకు ఇబ్బందులంగా వచ్చి 10-20 లక్షలు ఖర్చు అయిపోయి నాసు వచ్చింది. కాబట్టి అప్పటి నుండి మరి ఆపిసాం. మరి మాకు రేట్లేదు, పూర్తిగా ఆపిసాం సార్. పూర్తి ట్యాంకులు పూర్తిగా ఆపిసాం. రెయ్యడానికి కూడా మాకు సామెత లేదు. ఇప్పటికి 20 లక్షల రూపాయలు అప్పులు ఉన్నాము. అవి ఇంట్రెస్ట్లు కడతాడికి అలా కూలిపోయాం. లేబర్కి ఇవ్వాలా, కూలి వాళ్ళకి అందరికి ఇవ్వాలా, సీడ్కి ఇవ్వాలా, ఆయిల్కి ఇవ్వాలా, ప్రతి దీనికి ఇవ్వాలా. మాకు కరెంటు సౌకర్యం లేదు. వాటి వల్ల మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అందువల్ల మేము రెయిల్ చీరలు పూర్తిగా ఆపేసాం సార్. మేము చాలా నష్టంలో ఉన్నాము. ఒక 20-30 లక్షల నష్టంలో ఉన్నాము. వైసీపీ ప్రభుత్వం సబ్సిడీ అన్నారు, మరి సబ్సిడీ ఏమి ఇవ్వలేదు. అలాగే వచ్చి చూసుకుని వెళ్ళిపోవడం వరకే కానీ మరి మాకు ఏటి కూడా ఫలితం కెట్టలేదు. గత 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వము కక్షపాలింపే కానీ ఇంకేమీ లేదు. సబ్సిడీ ఏమి లేదండి, కక్షపాలింపే. వాటర్ కూడా రావట్లేదు. ఉప్పు వాటర్ కాదు, సపన వాటర్ ఏమి కూడా సదుపాయం లేదు. మోటార్లు సదుపాయం లేదు. దానివల్ల మేము ఇబ్బంది పడిపోతుంది రైతులు. 5 ఏళ్ల వైకాపా పరిపాలనలో ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా ఆక్వా రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు, సబ్సిడీ లేకపోవడంతో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఆక్వా రైతు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాడు. ప్రస్తుతం మళ్ళీ ఆక్వా రంగం పుంజుకోవాలంటే ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి, ప్రోత్సాహాలు ఇచ్చి రైతును ప్రోత్సహించాలంటూ రైతులైతే విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్, యూటీవీ శ్రీకాకుళం నుంచి.